వేవేల మందికి కృప చూపించే దేవుడు గొప్ప దేవుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. మంచివాడు దావీదు చిగురు అయిన గొప్ప దేవుడు ఈరోజు కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. యిర్మీయా గ్రంథము 32:17. నీకు అసాధ్యమైనదేదియూ లేదు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రభువు ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, సైన్యములకధిపతి అయిన దేవుడు ఘనత వహించినవాడు, చాచిన చేతితో భూమ్యాకాశములను సృజించిన దేవునికి అసాధ్యమైనదేదియూ లేదు. ఆయనకు సమస్తమును సాధ్యమే. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నప్పుడు అసాధ్యమును సుసాధ్యము చేసే దేవుడు మాట ద్వారా సమస్తమును సృష్టించారు. భూమిని నిరాకారముగా కాక నివాసయోగ్యమైనదిగా చేశారు గొప్ప దేవుడు. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్నవాటిని లేనట్టుగా సృష్టించగలరు. ఆయన సర్వ శరీరులకు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదియూ ఉండదు. ఆదికాండము 18:14 ప్రకారం, నేను బలము ఉడిగిన దానను, నా యజమానుడు వృద్ధుడు, మాకు పిల్లలు కలుగును అని శారా నవ్వగా, దేవుడు నాకు అసాధ్యమైనది ఏమైనా కలదా అని, పిల్లలు పుట్టటానికి అవకాశము లేని పరిస్థితులలో దేవుని మాటను నమ్మి అబ్రహాముకు సంతానము అనుగ్రహించిన దేవుడు మన దేవుడు. మన జీవితములలో కూడా ఇక ఇది జరగదు, లేక నేను ఆశీర్వదింపబడే ప్రసక్తే లేదు, లేక నాకు ఇక పిల్లలు పుట్టరు అనుకొనుచున్నారా? సొంతులేని దానిని ఇల్లాలుగా చేసి కుమారుల సంతోషము కలిగిన తల్లిగా చేసే దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుడు మనలను ప్రేమించి మనము పుట్టక ముందే మన కొరకు సమస్తాన్ని సిద్ధపరిచిన దేవుడు యేసయ్య. 1 రాజుల గ్రంథము 3:8 చూచినట్లయితే, విశాలమైన దేశములో జనులను లెక్కించటం అసాధ్యం కనుక జ్ఞాన వివేకములు కలిగిన హృదయమును ఇమ్మని సొలొమోను దేవుణ్ణి అర్థించగా ప్రార్థన ఆలకించిన దేవుడు. యాకోబు పత్రిక 1:5 ప్రకారం, మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ప్రార్థిస్తే నేను దయచేస్తానని వాగ్దానము చేసిన యేసుక్రీస్తు ప్రభువు సొలొమోనుకు అసాధ్యమైన జ్ఞానమును అనుగ్రహించారు. మనలో కూడా ఎవరికైనా జ్ఞానము కొదువైన ఎడల యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య సుసాధ్యము చేస్తారు. గ్రుడ్డివారిని, కుష్ఠరోగులను స్వస్థపరచటం, మరణించిన వారిని తిరిగి బ్రతికించటం అసాధ్యం. కానీ యేసయ్య 3.5 సంవత్సరముల సేవా పరిచర్యలో అనేక మంది కుష్ఠరోగులను, గ్రుడ్డివారిని చేతి స్పర్శతో స్వస్థపరిచి అసాధ్యములను సుసాధ్యము చేసే దేవుడని ప్రకటించారు, నిరూపించారు. 3.5 సంవత్సరముల సేవా పరిచర్యలో 3 మరణించిన వారిని నోటి మాట చేత బ్రతికించి జీవాధారమైన దేవుడను నేనే అని నిరూపించారు యేసుక్రీస్తు ప్రభు. ఇలాంటి కార్యములు ఒక్క దేవుని వలననే సాధ్యము. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభువు అనే దేవుడు. ఆ నామముననే రక్షణ. ఈ రక్షణ హిబ్రీ పత్రిక 10:4 చూచినట్లయితే, ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము వలన పాపములను తీసివేయుట రక్షణ కలిగించుట అసాధ్యము. కానీ అసాధ్యములను సాధ్యపరిచే యేసయ్య మన పాపముల కొరకు రక్తమును చిందించి పాపులను పవిత్రులుగా చేసి స్వర్గ ప్రాప్తిని దయచేశారు. నా సహోదరి సహోదరుడా, మనల్ని పరలోకమునకు చేర్చే ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభువు ఒక్కరే. హెబ్రీ పత్రిక 11:6 చెప్పబడినట్లు, యేసయ్య యందు విశ్వాసము కలిగి
ఉండుట ద్వారానే యేసయ్యకు ఇష్టునిగా ఉండగలము, యేసయ్యకు ప్రీతికరముగా జీవించగలము. అసాధ్యములను సాధ్యపరిచే యేసయ్యందు విశ్వాసము కలిగి ఉండటము ద్వారా మత్తయి సువార్త 17:21 ప్రకారం మనకు కూడా అసాధ్యమైనది ఏది ఉండదు. యేసయ్యను నమ్ముకొనిన మనకు ఇది ఎంత భాగ్యము! యేసయ్యను నమ్మిన మన ఎదురుగా ఎర్ర సముద్రమైన, యోర్దాను నది అయినా, ఎరుకో గోడలైనా సరే అడ్డు తొలగిపోవలసిందే. యేసయ్యను నమ్ముకుందాం, ప్రతి సమస్య నుంచి విడుదల పొందుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.